ఈరోజు విశాఖ ముస్లింలు జేఏసి మీ ముందుకి మీ ద్వారా ప్రజల ముందుకి అంటే కేవలం ప్రజలంటే విశాఖపట్నం ప్రజలే కాదు రాష్ట్రంలో దేశం దాకా వెళ్తదో లేదో తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేము చెప్పబోతుంది ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ బర్నింగ్ టాపిక్ ఆఫ్ ది కంట్రీ. కొంతమంది అనుకుంటారు యూనిఫామ్ సివిల్ కోడ్కి ముస్లింస్ వరకే ఇబ్బంది మిగతా వాళ్ళు కాదని అనుకుంటారు. అది వాస్తవం కాదు. అక్కడ చిన్న కిటికీ ఏంటంటే మధ్యప్రదేశ్ వెళ్ళి మొన్న ప్రధాని గారు ఒక ఎలక్షన్ మీటింగ్లో సపోజ్ ఒక కుటుంబంలో ఇద్దరు ఉన్నారనుకోండి అన్నదమ్ములు వాళ్ళిద్దరు సఖ్యతగా ఉంటేనే కుటుంబం ముందుకెళ్తుంది అని మాట్లాడాడు. అది ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే భారతదేశంలో కేవలం హిందువులు ముస్లింలే ఉన్నారు మిగతా మతస్థులు లేరా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నాకు కూడా డౌట్ వచ్చింది. కాబట్టి ఇది కేవలం మతాలకు సంబంధించిన విషయమే కాదు. ముస్లింలు హిందువుల్లో కూడా శైవులు ఉన్నారు వైష్ణవులు ఉన్నారు అనేక పద్ధతుల్లో ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. మతం అనేది వ్యక్తిగతం. సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక తీర్పు చెప్తా ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్. మతాన్ని ప్రభుత్వ కార్యకలాపాలతో ముడిపెట్టడం అనేది సమంజసం కాదని చాలా కరాఖండిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పిన విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఈరోజు మేము మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇటువంటి చాలా సున్నితమైన వ్యవహారాలు మనం ఉద్రేకాలతోనో విద్వేషాలతోనో సమస్యలు పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాత మనం చర్చల ద్వారా మనం ఒక అంగీకారం రావాలి తప్పించి ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో 130% ప్రజలకి నోరు లేదు. వాళ్ళు సంచార జాతులు. వాళ్ళు ఎక్కడో ఉంటారు కొండల మీద ఉంటారు. ఆదివాసీలలో కూడా అనేక తెగలు ఉంటాయి. ఆచార వ్యవహారాల్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక పక్కన సిక్కులు ఉన్నారు జైనులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు. ఇలా అనేక తెగల అనేక జాతుల అనేక సంస్కృతుల సమాహారమే భారతదేశం. భారతదేశం గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు దాకా మనందరం కలిసిలేమా? మనందరం ప్రశాంతంగా బతకడం లేదా? మన పక్క ఉన్న వేరే మతస్థులు హిందువులను కానీ అవతల వేరే మతస్థులను కానీ అక్కాభావాన్ని మనం పిలుచుకోవటం లేదా? ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ భారతదేశ ప్రజల్ని ఎందుకు మనం విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ప్రధానమంత్రుల గురించి చెప్తున్నా. వాళ్ళు మనకు తండ్రి లాంటి వాళ్ళు. మనకు వచ్చిన ప్రధానమంత్రుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ భారతీయ జనతా పార్టీలో కూడా వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు అంటే అతన్ని ద్వేషించే వాళ్ళు భారతదేశంలో లేరు. సైద్ధాంతికంగా విభేదిస్తారు తప్పించి పర్సనల్ గా వాజ్పేయి గారు అంటే అందరికి ఇష్టం. వాజ్పేయి గారు పార్లమెంట్ లో నిలబడి మాట్లాడుతున్నాడు అంటే కోట్లాది మంది ప్రజలు విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న మతాల వాళ్ళు అందరూ చాలా శ్రద్ధగా వింటారు. అది నాయకత్వం. అంతేగాని మనమేమో బయటికి వెళ్ళి మా వసుధైక కుటుంబం అని చెప్పడం, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏగల మాత ఇది మంచి పద్ధతి కాదని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. ముస్లింలు హిందువులు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు జైన్లు వీళ్ళే కాదు కదా, ఎస్సీలు ఎస్టీలు మరి బీసీలో అనేక బీసీ తెగల వారు అలాగే ఆదివాసీలు వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకుంటేనే ఏదైనా ఉమ్మడి పౌరసత్వం మనం ముందుకు తీసుకురాగలం. కానీ హాఫ్ ఎజార్డ్గా ఎన్నికల ముందు ప్రతిసారి ఎలక్షన్ ముందు మనకి పరీక్షల ముందు మనకి ఒక వాతావరణం సృష్టిస్తారు. అటువంటి వాతావరణం ఎలక్షన్ ముందు సృష్టించడం మన అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పరచడం తద్వారా గద్దెకెక్కడానికి ప్రయత్నించడం మతాన్ని ఉపయోగించుకోవటం ఈ మంచి పద్ధతులు కావు. లాంగ్ టర్మ్లో చరిత్రలో మరి మంచి ప్రధానులుగా నిలబడాలంటే ఈ లక్షణాలు ఉండకూడదని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ దీన్ని 2018లో 21వ లా కమిషన్ ఏం చెప్పిందంటే దీని మీద ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ఇలా ముందుకు సాగనిస్తే బాగుంటుందని 2018లోనే 21వ లా కమిషన్ చెప్పిన మాట వాస్తవా కాదా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలను కూడా ఏం కోరుతున్నానంటే ఎవరు ముఖ్యంగా ముస్లింలని ఎవరన్నా రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోవద్దు. ఇది మన భారతదేశం, మన దేశం, మనం ఇక్కడ పుట్టాం. భారతదేశం పాకిస్తాన్ గా రెండుగా సపరేట్ అయిన రోజున మా పూర్వీకులంతా మేము భారతీయులం ఇక్కడే పుట్టాం ఇక్కడే చచ్చిపోతాం అని వాళ్ళు కోరుకొని ఇక్కడ ఉండిపోయారు. బలవంతంగా లేరు వాళ్ళు, ఇన్వాలంటరీగా వితౌట్ ఎనీ ప్రెషర్ మేము భారతీయులం అని చాలా గర్వంగా ఉండిపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని మతాల వాళ్ళు ఎక్కడన్నా ఒకటి రెండు ఇష్యూస్ ఉంటాయేమో తప్ప అన్ని మతాల వాళ్ళు శాంతి సౌభాగ్యాలతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో
ఎన్నికలు వచ్చేటప్పటికి ఏదో ఒక ఇష్యూ తీసుకుంటారు, ఏదో ఒక ఇష్యూ తీసుకుంటారు. మణిపూర్లో సమస్య ఏంటి? మణిపూర్ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న మణిపూర్లో సమస్య ఏంటంటే, ఎక్కడో కొండల మీద ఉన్న ఆదివాసీలు వాళ్ళకి కొన్ని సపరేట్ హక్కులు ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ప్లెయిన్స్లో ఉండేవాళ్ళు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు, ఇక్కడ కూడా అంతే కదా. అక్కడ ఉన్న బీజేపీ అధినాయకత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది, ఏవైతే హక్కులు ఏవైతే రిజర్వేషన్లు మణిపూర్లో కొండ జాతులకు ఉన్నాయో అవి మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తించాలని ఒక రిజల్యూషన్ చేశారు. ఇది కరెక్టా అని నేను అడుగుతున్నా. దీనివల్ల ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో, ఎవరైతే కొండ తెగల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వెనుకబడి నోరు లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ అణగదొక్కి ఎప్పుడు మైదాన ప్రాంతాల్లో రిజర్వేషన్ల కోసం అడగడం అనేది అది నీతి బాహ్యమైన చర్య, అది అన్యాయం, అది భారతదేశానికే నష్టం, అది ఒక మచ్చలా మిగిలిపోద్దని నేను చెప్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చూసారు, హిందీ ఉద్యమం వచ్చింది. హిందీ ఉద్యమం ఎలా వచ్చింది? ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు కాబట్టి దాన్ని దక్షిణ భారతదేశంలో నాన్ హిందీ మాట్లాడే వాళ్ళందరి మీద రుద్దాలని చూశారు. నేను పార్టీల గురించి మాట్లాడట్లా, అప్పటి ప్రభుత్వాలు చేస్తే బ్రహ్మాండమైన ఉద్యమం వచ్చింది, యాంటీ హిందీ, హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చినాయి. రండి పైకి రండి. వస్తే అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ప్రజల మనోభావాలను గుర్తిరిగి కొంత వెనక్కు తగ్గిన మాట వాస్తవం. మళ్ళీ ఈ మధ్య అమిత్ షా గారు మళ్ళీ హిందీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. హిందీ మంచి భాష, మాకు ముస్లింస్కి హిందీకి ఉర్దూకి పెద్ద తేడా ఉండదు. అది కాదు అక్కడ సెంటిమెంట్. ఎవరైతే ప్రజలు హిందీ మాట్లాడలేరో, ఎవరైతే ప్రజలు హిందీ కాకుండా ఇతర లాంగ్వేజెస్ మాట్లాడతారో, అటువంటి వాళ్ళ మీద మీరు రుద్దానంటే భారతదేశంలో ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. మణిపూర్లో జరిగిన సంఘటన కూడా అదే. కాబట్టి దయచేసి మీరు చిత్తశుద్ధితో ఉంటే కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని ఎవరన్నా అనుకుంటే ఇది కాదు సమయం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి అప్పుడు లా కమిషన్ ద్వారా అందరినీ పిలిపించి అందరి ఆచార వ్యవహారాలని మీరు క్రోడీకరించి ఒక 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఆ టైంలో మనం అంతా మాట్లాడుకుందాం. కానీ ఎలక్షన్ ముందు ఇటువంటి ద్వేషాలు విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని కూడా నేను చెప్తా ఉన్నా. ఇది మేము పెట్టిన ఈ పత్రికా సమావేశం రాజకీయాలకు సంబంధం లేదు. ఒక ముస్లిం జేఐసిగా వివిధ సంఘాల ప్రతినిధులు ఇక్కడ కూర్చొని, ముఖ్యంగా లాయర్లు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కాన్స్టిట్యూషన్ గురించి బాగా తెలుసు. కాబట్టి ప్రజలారా, ఉద్వేగాలకు ఉద్రేకాలకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని చర్చించుకొని అందరం ఒక ముసాయిదా, సెంట్రల్ గవర్నమెంటు ఒక ముసాయిదా తీర్మానం తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత దాన్ని చర్చకు పెట్టండి. చర్చకు పెట్టిన తర్వాత మనం మాట్లాడదాం. అది ఇప్పుడు కాదు, ఎలక్షన్లు అయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక 5 సంవత్సరాలు ప్రజలను ఆలోచించుకునే టైం ఇవ్వండి. దాని తర్వాత ఏం చేద్దాం అనేది అప్పుడు చేద్దాం తప్పించి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ఎక్కడో మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయి అన్నాదమ్ముల మధ్య పోలికలు తీసుకురావటం అనేది ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. చరిత్రలో మీరు కూడా వాజ్పేయిలాగా ఉండాలని, ఉండిపోవాలని నేను అడుగుతా ఉన్నా.